ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. బేబీ నోట్లో వేలు వేసుకుంటే అది అలవాటుగా మారుతుందా? ఎత్తు వంకర పళ్ళు వస్తాయా? ఎలా మాన్పించాలి? థమ్సకింగ్ లేదా బొటన వేలు లేదా రెండు వేళ్లు నోట్లో వేసుకునే అలవాటు బేబీస్లో చూస్తుంటాం. పేరెంట్స్ పదే పదే వేలు తీస్తూ ఉంటే మళ్ళీ టక్మని వేస్తూ ఉంటారు. రిపీటెడ్గా పొద్దస్తమానం ఇలా చేస్తూ ఉంటే చాలా విసుగొచ్చేస్తుంది కదా. అసలు బేబీస్ నోట్లో వేలెందుకు వేసుకుంటారు అనేది మొదటి ప్రశ్న. పుట్టక ముందు నుంచే బేబీ చేసే పని ఇది. ఇది వాళ్ళకి ఒక భద్రతా భావాన్ని కలిగిస్తుంది. ఇదే ఇంకొందరికి నిద్రలోకి వెళ్లేందుకు ఒక టెక్నిక్గా అలవాటుగా మారుతుంది. థమ్సకింగ్ ఎన్నాళ్ళుంటుంది? పసిపిల్లలు పెద్దయ్యే కొద్దీ అలవాటు మానేస్తూ ఉంటారు. లేదంటే లక్షల సంఖ్యలో ఇప్పటికీ పెద్దయ్యాక కూడా నోట్లో వేలు వేసుకునేవాళ్లని చూడవలసి వచ్చేది. సాధారణంగా 6 నుంచి 7 నెలలకు ఈ అలవాటు మానేస్తారు. కాదంటే 2 నుండి 4 సంవత్సరాల్లోపు. కానీ స్ట్రెస్ అయినప్పుడు మానేసినట్టే మానేసినా బేబీ తిరిగి నోట్లో వేలు వేసే అవకాశం ఉంది. ఎప్పుడు మీరు థమ్సకింగ్ గురించి సీరియస్గా ఆలోచించాలి? పర్మనెంట్ టీత్ వచ్చే వరకు అస్సలు ఈ విషయం గురించి టెన్షన్ పడాల్సిన పనే లేదు. 5 ఏళ్లలోపు కూడా ఇంకా అలవాటుగా ఉంది అంటే వైద్య సహాయం తప్పనిసరి. ఎందుకంటే 5 ఏళ్లకి నోరు చిగుళ్ల మీద సకింగ్ ప్రభావం పడి ఫలితంగా పలువరస మీద ఎఫెక్ట్ ఉంటుంది. బేబీకి థమ్సకింగ్ అలవాటుంటే ఎలా మాన్పించాలి? ఇది కేవలం 12 నెలల తర్వాత బేబీస్కి మాత్రమే అప్లై అవుతుంది. పసిపిల్లలకు అంటే నెలల బేబీస్కి కాదు. మాటి మాటికి గబుక్కున లాగేయకుండా నెమ్మదిగా చెప్పి చూడాలి. అర్థమవుతుంది. పంతంగా చేస్తే వాళ్ళు పంతంగా ఉంటారు. ఆటపాటల్లో నిమగ్నం చేయాలి. చేతులు బిజీగా ఉండేలా టాయ్స్ ఇవ్వాలి. అలాగే నైట్ టైం స్లీప్ రొటీన్ అలవాటు చేయాలి. అంటే ఒకవేళకి పడుకోవడం, ఆ సమయానికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా లైట్స్ డిమ్ చేయటం, వాళ్ళకి కథలు చెప్పడం, ప్రశాంతమైన మ్యూజిక్ పెట్టడం లాంటివి. తల్లి ఎప్పుడైతే బేబీతో కావలసినంత క్వాలిటీ టైం స్పెండ్ చేస్తుందో అప్పుడు బేబీ ఇన్సెక్యూర్గా ఫీల్ కాదు. ఎలాంటి సందర్భాల్లో బేబీ నోట్లో వేలు వేస్తుంది? ఎలాంటి పరిస్థితులు బేబీని నోట్లో వేలు వేసుకునేలా చేస్తున్నాయి? ఇవి కనుక అవాయిడ్ చేస్తే అలవాటు కాకుండా ఉంటుంది. 2 ఏళ్లు దాటినా ఇంకా హ్యాబిట్గా ఉంటే వాళ్లను నలుగురి ముందు క్రిటిసైజ్ చేయటం కానీ లేదా తిట్టడం కానీ వద్దు. ఏదైనా సరే పాజిటివ్గా డీల్ చేయాలి. మరిన్ని బేబీ కేర్ హెల్త్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ది వన్ అండ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ హెల్త్ ఛానల్ హెచ్ఎంబి లివ్. నోట్లో వేలు గురించిన మీ కన్సర్న్స్, ప్రశ్నలను కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. కేవలం ఆయా వీడియోస్కి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడిగితే సమాధానాలు ఇవ్వబడును. మరే ఇతర ప్రశ్నలు ఉన్నా మెయిల్ చేయగలరు.